అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనకి వంట గదిలో ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కున్న పప్పు దినుసులు, అలాగే పిండ్లు, రవ్వలు ఇవన్నీ కూడా చాలా తొందరగా మెత్తబడిపోయినట్టు అయిపోయి చల్లగాలికి రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇవి మనకి తొందరగా పాడైపోయి పురుగు వచ్చేస్తుంటాయి. అయితే ఇవి మనకి ఏదైనా బోరిక్ పౌడర్ లాంటివి కలిపేస్తూ ఉంటారు కదా, ఇలాంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఉండే వాటితో చాలా చక్కగా ఈ వస్తువులు ఏవి కూడా పాడైపోకుండా, చెమ్మ రావటం, పురుగు పట్టడం లాంటివి చేయకుండా చక్కగా మనం ఒక చిన్న చిట్కా చెప్తాను. అంతకన్నా ముందు టిప్స్, వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో మొత్తం చూసిన తర్వాత. అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇవి వేప పుల్లలు అన్నమాట. మనం వేపాకు బియ్యంలో కలపడం తెలుసు కదా, మనకి ఆ వేప ఆకు కాకుండా ఇవి స్టిక్స్ తీసుకోండి. చిన్న కొమ్మల లాంటివి తెచ్చేసి మనకి 2 రోజులు పక్కన ఉంచేసేస్తే ఇలా లైట్గా వాడిపోయినట్టు అవుతాయి. ఆకులన్నీ తీసేసి ఈ స్టిక్స్ని మనకి ఇంత చిన్నగా తీసుకుని ఆ పైన బ్రౌన్ కలర్లో బెరడు ఉంటుంది కదా, ఆ పైన స్కిన్ అంతా కొంచెం పక్కకి తీసేస్తే మీకు, ఒక పక్కకి కొంచెం ఒక పీస్ అంతా తీసేస్తే మీకు చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట వేప వాసన. మీకు లీవ్స్ కన్నా వేప ఆకు కన్నా ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుద్ది అనమాట. ఇవి చిన్న చిన్న పీసెస్ని మనకి ఇలా డబ్బాల్లోకి పెట్టుకునే అంత కట్ చేసుకోండి. పెట్టేసుకుని ఇలాగ పప్పు దినుసుల్లోకి వాటిలోకి పెట్టేసేసుకుని మూత పెట్టేసేస్తే మీకు తొందరగా పాడవు, పురుగు రాకుండా చూస్తాయన్నమాట ఆ స్మెల్కి. అలాగే మనకి ఇవి కొంచెం వాడిపోయిన తర్వాత స్టిక్స్ కాబట్టి పుల్లల్లాగా పెడతాం కాబట్టి ఇవేంటంటే మనకి ఏమాత్రం చెమ్మ తగిలినా కూడా అవి పీల్చుకుంటాయి అన్నమాట, అందుకు కూడా యూజ్ అవుతాయి. అలాగే మనకి దోశలకి వేసే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కానివ్వండి, నార్మల్గా బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇవి తొందరగా తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ వచ్చేస్తుంది. అలా రాకుండా కూడా ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వేపాకు బదులు ఈ వేపాకు పుల్లలు పెట్టండి, వేప చెట్టు పుల్లలు. ఇంకా మీరు ఇలాగా రాజ్మా కానీ శనగలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిలోకి కూడా పెట్టచ్చు. కానీ మనకి ఇలా డైరెక్ట్గా ఉడికించుకుని కడిగి తినడానికి వీలైనవి ఇది ఉప్మా రవ్వ కానీ లేదంటే ఇలాంటి సీడ్స్, నెక్స్ట్ మనకి జీడిపప్పు కానివ్వండి, ఇలాగ ఫూల్మఖాన ఇలాంటి వాటిలోకి మాత్రం వేప పుల్ల పెడితే స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అవి అంత ఇష్టం లేనప్పుడు ఏం చేయాలనంటే ఇలా చిన్న కాటన్ క్లాత్ తీసుకోండి, వాటిలోకి 1 స్పూను లేదంటే 2 స్పూన్ల వరకు మీరు కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసేసి 3-4 లవంగాలు కూడా వేసి ఇలా మూట కట్టేసేయండి. ఆ చిన్న మూటని ఉప్మా రవ్వలోకి లేదంటేనేమో ఇలా మనకి ఫుల్ మక్కన లేదంటే సీడ్స్ వీటిలోకి వేసేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇవి పంపకిన్ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిలోకి వేసి పెట్టుకుంటే పురుగు రాకుండా చూస్తాయి. చూసారు కదండి, ఇలా మనకి కిచెన్లో చాలా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసింటే మన ఛానల్.